తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో హస్తినకు వెళుతూ ఉన్న రేవంత్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం పై ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది డిప్యూటీ సీఎం భటి విక్రమార్క భార్య నందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్నారు అయితే ఈ ముగ్గురికే కాకుండా కొత్త వారి వైపుకు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం ఈ టికెట్ రేస్ లో రాయల్ నాగేశ్వరరావు మండవ వెంకటేశ్వరరావు కుసుమ కుమార్లు ఉన్నారు గత ఎన్నికల్లో పొనం ప్రభాకర్ కోసం సీటు త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు ఇక్కడి నుంచి వెలిచాల రాజేందర్ రావు తీర్మార్ మల్లన కూడా టికెట్ రేస్ లో ఉన్నారు కరీంనగర్ బలమైన సామాజిక వర్గంగా ఉన్న వెలమలకే టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది